విజయనగరంలో నూతనంగా నిర్మించిన బహుళార్ధక పశు వైద్యశాల భవనాన్ని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక కారణాల వల్ల గత నెలలో పింఛన్ కోల్పోయిన వారికి అర్హులను తిరిగి పునరుద్ధరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపారని, అందువల్ల ఈ నెల వారికి కూడా పింఛన్ అందిస్తామని మంత్రి బొత్స తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చే బృహత్తర కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, అర్హులైన అందరికీ మహిళల పేరున రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే కొలగుంట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్, పశు సంవర్ధక శాఖ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వెటనరీ పోలో క్లినిక్ ని ఈరోజు సుమారు 5.5 కోట్ల రూపాయలతో కట్టిన భవనాన్ని ఇవాళ ప్రారంభించాం. ఈ రేపటి నుంచి ఈ సముదాయంలో మరి యాక్టివిటీ ప్రారంభమవుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే సోషల్ సెక్యూరిటీ ఫంక్షన్స్ ఉన్నాయో ఆ ఫంక్షన్స్ని రాష్ట్రం మొత్తం మీద సుమారు 60 లక్షల ఫంక్షన్స్ 2,250 రూపాయల చొప్పున గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిన్ను గడపబోతుకే ఫంక్షన్ ఇవ్వాలని ఉదయం 5 గంటల నుంచో తలుపు తట్టి ఇవాళ 2వ నెల ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. గత నెలలో ప్రారంభమైనప్పుడు అంతకుముందు రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఫంక్షన్స్ని అన్నీ కూడా వెరిఫై చేసి వాటిని ఎప్పుడు ఇచ్చిన నేపథ్యంలో సుమారు 4 లక్షల వరకు కూడా ఇన్విజిబిలిటీ అంటే అర్హత లేరని, కొత్త వాళ్ళు ఇంకొక 6 లక్షల రూపాయలు కొత్త ఫంక్షన్స్ వచ్చాయని చెప్పిన లెక్కలు వచ్చిన ప్రతిప సుమారు 53 లక్షల ఫంక్షన్ని గత నెలలో మరి పంపిణీ చేయడం